అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మాట్లాడుతున్నాము హెపటైటిస్ బి వైరస్ గురించి. ఆల్రెడీ కరోనా నుంచి మనం వైరస్ గురించి చాలా తెలుసుకున్నాము, ఆ బాధలన్నీ విన్నాము, చూసాము. హెపటైటిస్ బి వైరస్ కూడా అలానే ఒక వైరస్ అండి. ఇట్ ఈజ్ డిఎన్ఏ వైరస్. హెపటైటిస్ బి వైరస్ యూజువల్గా మనకి బ్లడ్ ప్రొడక్ట్స్ నుంచి కానీ, సెక్షువల్ ట్రాన్స్మిషన్ కానీ, కొన్నిసార్లు ఇలిసిట్ డ్రగ్స్ తీసుకుంటారు కదా జనాలు, దాంతో స్ప్రెడ్ అవుతుందన్నమాట. హెపటైటిస్ బి వైరస్ బాడీలో మెయిన్లీ లివర్కి వెళ్ళి అఫెక్ట్ చేసేస్తుందండి. హెపటైటిస్ బి వైరస్ అయ్యే పేషెంట్స్కి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం బయట తెలుసుకుంటుంటే జాండిస్ ఉండొచ్చు, కొన్నిసార్లు ఏదైనా సివియర్ అక్యూట్ ప్రజెంటేషన్ అంటే సడన్గా జాండిస్ వచ్చి బాగా క్రిటికల్ కండిషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చాలామందికి ఆల్మోస్ట్ 80-90% పేషెంట్స్కి హెపటైటిస్ బి వైరస్ సైలెంట్గా ఉంటుంది. అంటే మోస్ట్ ఆఫ్ ద పేషెంట్ ఏదైనా వేరే టెస్ట్ కోసం వెళ్తారండి, ఆ టెస్ట్ చేసి సర్జరీ కానీ వేరే జనరల్ చెకప్కి వెళ్తారండి, అప్పుడు HBsAg పాజిటివ్ వస్తుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది యాక్సిడెంట్ అంటే ఇన్సిడెంటలీ డిటెక్టెడ్ హెపటైటిస్ బి సర్ఫేస్ యాంటీజెన్ పాజిటివ్ అంటారండి. ఒకవేళ అలా మనకి డయాగ్నోజ్ అయిన తర్వాత యూజువల్గా వెదర్ ఇట్ ఈస్ హార్మ్ఫుల్ ఆర్ నాట్ అదే చూడడానికి ఇంకా కొన్ని టెస్ట్ చేయాలి. అంటే అది హెపటైటిస్ ఈ యాంటీజెన్ అంటే యాక్టివ్ డిసీజ్ లోపల ఉందా లేదా అది తెలిసిపోతుంది. ఇంకా హెపటైటిస్ ఈ యాంటీబాడీస్, ఈ టెస్ట్ రెండు చేసిన తర్వాత లివర్ ఫంక్షన్ టెస్ట్ ఒకవేళ చేసిన తర్వాత అన్నీ నార్మల్గానే ఉంటే ఈ పేషెంట్స్కి ట్రీట్మెంట్ కూడా అవసరం లేదు. అదే హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ వల్ల జాండిస్ అయిందనుకోండి, లేకపోతే క్రానిక్ లివర్ డిసీజ్ అయిందనుకోండి, అంటే క్రానిక్ లివర్ డిసీజ్ అంటే కడుపులో నీళ్ళు రావడం కానీ, కాళ్ళలో వాపు రావడం కానీ, జాండిస్ రావడం కానీ, కొన్నిసార్లు బ్రెయిన్లో ఎఫెక్ట్ కానీ, కొన్నిసార్లు లివర్లో గడ్డలు ఫామ్ అవుతాయండి, అన్ని కేసెస్కి ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి హెపటైటిస్ బి కోసం చాలా మంచి మెడిసిన్స్ అవైలబుల్ ఉందండి. యూజువలీ ఆ మెడిసిన్స్ తీసుకుంటే మనం బాడీ నుంచి వైరస్ని బయట పంపించేయచ్చు. బట్ ఈ మెడిసిన్ ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత మనం కంటిన్యూస్గా వాడాలి, దానికి మధ్యలో ఆపడానికి వీలవ్వదు. ఇంకా ఒకసారి హెపటైటిస్ బి పాజిటివ్ పేషెంట్ అయితే యూజువలీ దే విల్ బి పాజిటివ్ ఆల్మోస్ట్ లైఫ్ లాంగ్. కొన్ని అంటే ఒక 10-20%కి స్పాంటేనియస్ రెజల్యూషన్ అంటే హెపటైటిస్ బి సర్ఫేస్ యాంటీజెన్ క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు హెపటైటిస్ బి వ్యాక్సిన్ గురించి, యూజువల్గా నౌ డేస్ ఇట్ ఈస్ మనం అందరినీ హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇవ్వాలన్నమాట. యూజువల్గా ఆఫ్టర్ ది 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఇట్ ఈస్ బెటర్ టు వ్యాక్సినేట్ ఆల్ పేషెంట్, అందరికీ హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇవ్వాలి. దానికి ఒక షెడ్యూల్ ఉంటుంది, ఒక 3 డోసేజ్ ఇవ్వాలన్నమాట. హెపటైటిస్ బి ఉన్న పేషెంట్స్ ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి? యూజువల్గా హెపటైటిస్ బి పాజిటివ్ ఉన్న పేషెంట్స్కి లివర్ ప్రాబ్లం వచ్చే చాలా ఛాన్స్ ఉంటుందండి. అందుకే దే షుడ్ నాట్ టేక్ ఆల్కహాల్, దే షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఆల్కహాల్ తీసుకుంటే హెపటైటిస్ బి వల్ల కూడా లివర్కి ప్రాబ్లం, ఆల్కహాల్ తీసుకుంటే కూడా ప్రాబ్లం. అందుకే రెండు డ్యామేజింగ్ ఫ్యాక్టర్ ఉంటే లివర్ త్వరగా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా హెపటైటిస్ బి ఉన్న వాళ్ళ పేషెంట్స్ బ్లడ్ డొనేషన్ చేయకూడదు, ఎందుకంటే బ్లడ్ నుంచి ఇది స్ప్రెడ్ అవుతుంది. హెపటైటిస్ బి పాజిటివ్ పేషెంట్స్ యూజువలీ బ్లడ్ డొనేషన్ చేయొద్దండి. ఇంకా ఇప్పుడైనా హెపటైటిస్ బి పేషెంట్ దెబ్బ తగిలిన బ్లడ్ ఏమైనా స్పిల్ అయిందనుకోండి, ఆ ప్లేస్ బాగా మంచి క్లీన్ చేయాలి. ఇంకా కొన్నిసార్లు ఏదైనా కట్ ఏమైనా అవుతుంది ఇంటికి మనం ఏదైనా పని చేసినప్పుడు, అప్పుడు కూడా బ్లడ్ స్పిల్లేజ్ ఏమైనా అయితే జాగ్రత్తగా ఉండాలి, మంచి హ్యాండ్ వాష్ చేయాలి. బ్లడ్ ఇక్కడైనా స్పిల్లిన్ అయింది అక్కడ డిస్ఇన్ఫెక్టెంట్తో క్లీన్ చేసి జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఒకవేళ ఎవరికైనా కంటామినేషన్ అయిందనుకోండి, అంటే ఆ బ్లడ్ స్పిల్లేజ్ అయ్యింది వాళ్ళకి కూడా కట్ ఉన్నప్పుడు ఇక్కడైనా కంటామినేట్ అయితే డాక్టర్ దగ్గర వెళ్ళి అడ్వైస్ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం త్వరగా అది తెలుసుకున్న తర్వాత త్వరగా ట్రీట్మెంట్ తీసుకుంటే వీ క్యాన్ ఆల్సో ప్రివెంట్ ఇన్ నెక్స్ట్ పర్సన్ అండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.